రాష్ట్ర విఆర్ఓ సంఘం పిలుపు మేరకు నేడు మెదక్ ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ఓలకు పదోన్నతులు నిలిపివేశారని, వెంటనే పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకాల మరణం చెందిన కుటుంబాలకు మరి పిల్లలకు నియామకం చేపట్టడం లేదని, వెంటనే ఆ కుటుంబాలకు పిల్లలకు ఉద్యోగ బాధ్యత కల్పించాలని తెలిపారు. సర్వీస్ రెగ్యులైజేషన్ కాని వారికి రెగ్యులైజేషన్ చేయాలని కోరారు. సాధనా బదిలీలు ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ పరస్పర బదులు కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓల సంఘం అధ్యక్షులు గోపాల్ లతీఫ్, స్వామి పోచయ్య, భూమయ్య, స్వామిదాస్, బాలయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాలల్లో 4వ తారీఖు నాడు, ఇప్పుడు మండలాలల్లో 7వ తారీఖు నాడేమో డివిజన్ కార్యక్రమాలల్లో, 12వ తారీఖు నాడేమో జిల్లా కార్యక్రమాలల్లో మీటింగ్ చేయాలని చెప్పారు. 2 సంవత్సరాలైంది ఇప్పుడు మరి విఆర్ఓలది, ఇప్పుడు మరి వ్యవస్థ రద్దయి 2 నెలలనే మీకు సమానమైనటువంటి హోదాతో జాబ్ చార్ట్ ఇచ్చి తిరిగి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ప్రతి నెల జీతాలు ఇచ్చినప్పటికీ మాకు ఎటువంటి జాబ్ చార్ట్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, కారుణ్య నియామకాలు లేవు. రాష్ట్రంలో చాలామంది విఆర్ఓలు కరోనా వల్ల ఆరోగ్యం సహకరించక చనిపోయారు. వాళ్ళ ప్లేస్లో తిరిగి వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ కుటుంబంలో ఎటువంటి ఉద్యోగాలు లేవు, గ్రేడ్ ఇంక్రిమెంట్లు లేవు. 12 సంవత్సరాల ఇంక్రిమెంటు, 6 సంవత్సరాల ఇంక్రిమెంటు, 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఇట్లాంటి గ్రేడ్ ఇంక్రిమెంట్లు కూడా లేవు. బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు. ప్రమోషన్లలో మేము ఇప్పుడు సీనియారిటీ ఉన్నప్పటికీ, మేము అన్ని రకాల ఇప్పుడు అర్హత ఉన్నప్పటికీ ప్రమోషన్లు లేవు. పబ్లిక్లో తిరగాలన్నా, సొసైటీలో పోవాలన్నా మేము ఏం చేయాలన్నది కొంచెం అభద్రత భావంతో ఉన్నది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలి, మాకు ఇదే ఇప్పుడు రెవెన్యూలనే తిరిగి ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగ భద్రత ఇచ్చి ఇంట్లోనే ఉంచాలని చెప్పి